లక్ష్మీ నరసింహ స్వామికి జై. లక్ష్మీ నరసింహ స్వామికి. స్వామి సెలవివ్వండి. రామ, ఆ సాలగ్రామం నా ప్రతిరూపం, దానికి ఆలయాన్ని నిర్మించి అర్చించండి. మీకు అన్ని శుభాలు చేకూరుతాయి. తరికొండలో నా మూర్తి లభించిన కారణంగా ఈ ప్రత్తిమెట్ట గ్రామం నీటి నుండి తరిగొండగా లోక ప్రసిద్ధమవుతుంది. ఆలయం నిర్మించటం మా వల్ల అవుతుందా స్వామి? తప్పకుండా అవుతుంది. ఇక్కడికి దగ్గరలో మారెళ్ల గవి అనే ప్రాంతం ఒకటి ఉంది. లక్ష్మీదేవిని అర్చించి అక్కడ త్రవ్వకాలు జరపండి. ఆలయ నిర్మాణానికి కావలసిన ధనం లభిస్తుంది. తరిగొండ లక్ష్మీ నృసింహస్వామిగా నేను మీ విన్నంటే ఉంటాను. శుభం భూయా. తరిగొండ ధామ లక్ష్మీ నృసింహ శరణు 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 శరణు. ఓం శ్రీ భూదేవత్యై నమః. ఛాయామే ఆవాహయామే స్వర్ణరత్నగత సింహాసనం సమర్పయామే. పాదయాపాధ్యం సమర్పయామే. హస్తదార్ఘ్యం సమర్పయామే. ముఖే ఆచమనీయం సమర్పయామే. పదశుద్ధోదక స్నానం ఆపోహిష్టామదోపస్థాన ఊర్జే తదాతర బహిర్ణాయక్షత యా ఫలనిర్యా ఫలా పుష్పాజా చ పుష్పిణే బృహస్పతి ప్రసూతానో మంతకం హసః. ఇదే ఆ స్వామి చెప్పిన ప్రదేశం. ఇక్కడ తొగుదాం. జై లక్ష్మీ నరసింహస్వామి. జై. ఆగండి, గుణపానికి ఏదో తగిలింది చూడండి. లక్ష్మీ నరసింహ స్వామికి జై. లక్ష్మీ నరసింహ స్వామికి జై. లక్ష్మీ నరసింహ స్వామికి జై. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై. అదమ్మా స్వామివారి కథ. స్వామివారు తరికొండ అంటే చల్లకొండలో లభించడం వల్ల ఈ ప్రత్తిమిట్ట గ్రామానికి తరికొండ గ్రామంగా పేరొచ్చింది. అది ప్రజల నోళ్లలో నలిగి తరిగొండగా రూపాంతరం చెందింది. రామానాయుడు గారి అనంతరం వారి వంశీయులు స్వామివారి మూల విరాట్టును ప్రతిష్ఠించి ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆనాటి నుండి ఈ తరిగొండధాముడు ఈ ఊరి వారి చేతనే కాక అనేక గ్రామాల వారి చేత కూడా ఆరాధించబడుతున్నాడు. అంతేకాకుండా మరో విశేషం ఉంది. అదేమిటంటే ప్రతి గ్రామంలోనూ పరమ భగవతోత్తముడైన లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన ప్రహ్లాదులు వారి చరిత్రను నాటక రూపంలోనూ యక్షగానంగానూ
ప్రదర్శిస్తుంటారు. ఈ గ్రామంలో మాత్రం ప్రదర్శించరు, చూడరు. ఎందుకో తెలుసా? ఎందుకు తాతయ్య? మా చిన్నప్పుడు ఒకసారి ఒక నాటక సమాజం వారు భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శిస్తే నరసింహస్వామి వేషధారికి స్వామివారు ఆవహించి హిరణ్యకశిపుడు పాత్రధారి వెంట పడ్డారట. ఆ స్వామిని శాంతింపజేయడానికి మిగిలిన వారు నానావస్థలు పడవలసి వచ్చింది. అందుకని ఇక్కడ ఆ నాటకాన్ని ప్రదర్శించరు. మరో సంగతి ఏమిటంటే, ఈ తరుగొండధాముడి మీద ప్రమాణం చేసి ఎవ్వరూ అబద్ధం చెప్పరు. చెప్పాడా ఈ భూమి మీద మిగలడు. ఈ నమ్మకం మనకే కాదు, తెల్లదొరలకు కూడా ఉంది. అందుకే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నిజానిజాలు తేల్చడానికి ఇక్కడికే ఈ దేవుడి దగ్గరికే తీసుకువచ్చి ప్రమాణం చేయిస్తూ ఉంటారు. ఈ దేవుడి సాక్ష్యాన్ని తెల్లదొరలు కూడా నమ్మి తీరుతారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో నిజానిజాలు తెలుసుకోవడం కోసం ఈ దేవుడి దగ్గరికే వస్తూ ఉంటారు. ఒకసారి నీ చిన్నప్పుడు ఏమైందో తెలుసా? ఏమైంది తాతగారు? కారణం బాగారు, మీరు అడుగుతారా నన్ను అడగమంటారా? యారా తమరు అలాగంటే అలాగేనండి. ఊరు మునసబు నువ్వే కదా, నువ్వే అడుగు బావా. మరంతే కదా ఏంటి పెద్దనాయుడు గారు, ఇదేనా బాగుందా అంట? ఏది? అదే దొంగతనమో దొరతనమో. ఏదైనా 10 మంది ముందు ఉంచాలి గాని ఇలా పెళ్లిడికి వచ్చిన పిల్లలు చెట్టు పట్టి కట్టేస్తారేంటండా? మునసబు గారు, పోయింది చిన్న సీతక వస్తువు కాదండి, 10 తులాల రవ్వల పట్టెడా. అది ఆ పిల్లే తీసి ఉంటుందని అంత ఖచ్చితంగా ఎలా భావిస్తున్నారు? భలేవారండి కారణం గారు, మా ఇంట్లో కళ్ళు తిరిగేది, ఇంట్లో వాళ్ళందరికీ పనులు చేసి పెట్టేది అదే కదండి. మా కంపలో దానికి తెలియని సంగతిలో అది దూరం గది ఎక్కడుందో చెప్పండి. ఆ పిల్ల ఎంతకాలంగా మీ దగ్గర పనిచేస్తుంది? ఓరు బాబు, పుట్టడం అంటే ఆదమ్మకు పుట్టింది కానీ ఊహ తెలిసిన కాడి మాకాడే పనిచేస్తుంది కదండి బాబు. అంటే మీ పిల్లల్లో పిల్లగా పెరిగిందంటారు? అవునండి. మరి ఇంతకాలం చేయని దొంగతనం ఇప్పుడు ఎందుకు చేసిందట? ఏమో, ఏ క్షణానికి ఎవరి బుద్ధి ఎలా మారుతుందో ఏం చెప్పగలం? ఏమే ఆదమ్మా, నువ్వే అంటావే. అయ్యా, కులానికే పేదోళ్ళం గాని గుణానికి పేదోళ్ళం కాదండి అయ్యా. కావాలంటే అడుక్కుంటాం గాని దొంగతనాలు కన్నాలు వేయడం మా ఇంట వంట లేదండి అయ్యా. సెస్ నోర్మై ఎదవేడుపు లేడం మాకు, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు రాగాలు తెస్తున్నాం. అయ్యా కరణం గారు, ఇది ఆ చిన్నదానికి పెళ్లి చెయ్యాలనుకుంటుంది, దీన్ని ఈడిస్తే అంతే దమ్మిడి కూడా లేదు. అందుకని ఇట్లాంటి యదోపన పిల్లదాని చేత చేయించుంటుంది. చూడండి నాయుడు గారు, మనుషులం, మనం అబద్ధమాడినా ఆ తరిగొండ ధాముడు అబద్ధమాడడు. తన ఎదుట ప్రమాణం చేసి అబద్ధమాడిన వారిని మన్నించి వదిలిపెట్టడు. మరి ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమేనా? ఆ సిద్ధమే. మరింకెందుకు గొడవ? ఏది అబద్ధమో ఏది నిజమో ఆ లక్ష్మీ నరసింహ స్వామి తేల్చేస్తాడు. ఏమంటావే ఆదమ్మా? పెద్దలు తమరు ఎలా చెప్తే అలాగేనండి అయ్యా. అన్నీ సిద్ధమే కదా, ఏమంటారు పూజారి గారు? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. ఒరే కాముడు, చూడండి, మరోసారి ఇరువర్గాల వారికి చెప్తున్నాను. స్వామి వారికి ఇచ్చిన హారతిని మీ ముందుకు తీసుకొస్తాం. ఆ హారతి మీద ప్రమాణం చెయ్యాలి. ఎవరు ప్రమాణం చేస్తున్నప్పుడు ఆ హారతి ఆరిపోతుందో వారు అబద్ధం చెబుతున్నట్టు లెక్క. అదేంటండి, నేను ప్రమాణం చేసినప్పుడు హారతి గాలికి ఆరిపోతే నా సొమ్ము నేనే దొంగిలించినట్ట? కాదు, ఆ హారతి అలా గాలికి ఆరిపోదు. ఈ నిజం ఈ చుట్టుపక్కల గ్రామాల వారికే కాదు, ఆర్కాట్ నవాబు గారికి, తెల్లదొరలకు కూడా తెలుసు. నిజానిజాల నిగ్గు తేలాలి అంటే ఈ దేవుడి ముందు ప్రమాణం చేయిస్తే సరిపోతుంది అని మనవాళ్లు కాకపోయినా తెల్లదొరలే నమ్మగాలినిది. మీరెంత నేనెంత, కాబట్టి మీక అనుమానమే వద్దు. సరే మీ ఇష్టం, అలాగే కానివ్వండి. ఊరి పెద్దల మాటనే గ్రామ కొట్టుబాటుని కాదనలేం కదా. స్వామి,
చేసేవాళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీరే కాపాడాలి. అదమ్మా కథ తెలిసిందా? తాత మనవరాళ్ల ముచ్చట అయిందా బాబాయ్ గారు? ఆ రామ్మ పెళ్ళేదో దేవుడి గురించి అడుగుతూ ఉంటే సమాధానాలు చెప్తున్నాను. దీనికి చిన్నప్పటి నుంచి ఉన్నది ఆ దేవుడి పిచ్చే కదా బాబాయ్ గారు. అది పిచ్చి కాదమ్మా, వెంగమాంబకు ఆ దేవుడి పట్ల ఉన్న నమ్మకం. నమ్మకమే కదమ్మా భగవత్ స్వరూపం. నమ్మితే దేవుడు, నమ్మకపోతే రాముడైనా రాయే కదమ్మా. మీరు దాంతో సరిపోయారు గాని, రండి అర్చన చేద్దురు గాని. అలాగే పదమ్మా. అమ్మాయి బాబా, అబ్బాబ్బా, అమ్మాయి వీధిలోంచి పొలికేకలు ఏమిటండి? నా కంఠం నా ఇష్టమే, నువ్వు నోరు ముసు లోపల తగలడు. అమ్మాయి బాబా, అమ్మాయి బాబా, ఏమిటి బావా? బావయ్యా వస్తూనే పెంకులు ఎదర కొట్టేస్తున్నావు. పెంకులు ఎగర కొట్టేస్తున్నావు అని నెమ్మది కంటావు ఏంటి బావా? ఎందుకు మా చెల్లయ్యేది? అయ్యో, నువ్వు వస్తున్నావని చెప్పేసి హారతి పళ్ళంతో వీధిలో నుంచి ఉంటుందా ఏమిటయ్యా? లోపల వంట పనిలో ఉంది, వీధిలో వీరంగం మానేసి లోపలికి పద. నువ్వు రామ్మా. వస్తున్నా పదండి. రా బావా. ఏమేమి వింటావిడ నిన్నే? మీ అడ్డగాడిదన్నయ్య వచ్చాడు. ఏమిటి బావోయ్, గాడిద గుర్రం అంటున్నావు? చిచి, నేను గుర్రమని పొరపాటున కూడా అనలేదు బావా, గాడిదే అన్నాను. రావదునే. చూడమ్మాయి, బావ నన్ను గాడిద కింద జమ కట్టేశాడు. పోనీలే అన్నయ్యా, ఏ గూటి చిలక ఆ పలుకే పలుకుతుంది. వారితో వియ్యమందుకున్న తర్వాతే కదా మనం గాడిదలమైంది. ఏమిటేవు చురకలేస్తున్నావు? అయ్యో, నేనింకా అట్లకాడ పొయ్యిలో పడైంది. ఇంకా పడేలేదా? మీ అన్నయ్య వచ్చాడే తొందరగా, కానీ పెండో వెలిగారమో పెట్టేవనుకో 4 రోజుల్లో మర్చిపోతాడు. అదే 4 వాతలు పెట్టేవనుకో జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఏం బావా? అవును మరి, ఆంబోతులు అచ్చోసే కొంపలో వెయ్యి మందుకుంటే వాతలే మిగులుతాయి. చాలెదురు మీ బావా బావమరుల సరసాలు. ఇదిగో వదిన, కావేరి పుష్పవతయింది. నువ్వు పిల్లలు అన్నయ్య తప్పనిసరిగా రావాలి. ఈ ఆడవాళ్ల కార్యక్రమానికి నేనెందుకు? మీ వదిన వస్తుందిలే. అదేమిటన్నయ్య అలా అంటావు? ఇంతవరకు మా ఇంట కాలు పెట్టిందే లేదు, పిల్లదాని బారసాలకు కూడా రాలేదాయే. ఎంతసేపు మేము మీ కొంపలు అడుగు పెట్టడమే కాని మీరు మా కొంపకు రారన్నమాట. ఏమావు, మీ అన్నయ్య వస్తే నువ్వు నా కొంపలు అడుగుపెట్టు, లేదంటే ఇక్కడే ఈ పుట్టింట్లోనే ఉండిపో. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు బావా. పుల్ల దగ్గర రావడానికి కుందేళ్లు బెదురుతాయి బావా. అబ్బో పులి, మొన్నింట్లోకి పిల్లి వస్తే కాళ్ళు మడత పెట్టుకుని మంచం మధ్యలో కూర్చున్నారు. పిల్లిని తరివే వరకు కాళ్ళు కింద పెడితే ఒట్టన్నయ్యా. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర. బావ సంగతి నాకు తెలియదా ఏంటమ్మా? సంగతులు బొంగతులు పక్కన పెట్టు, నువ్వు వస్తున్నావా రావట్లేదా బావా, అత్తేల్చు ముందు. అలాగే వస్తారులే అన్నయ్య, ముందు మీరు లేచి కాళ్ళు చేతులు కడుక్కుంటే భోజనాలు వడ్డిస్తాను. భోజనాల సంగతి అలా ఉంచమ్మా, ఇంతకీ మా కోడల పిల్లెక్కడా? అదిగో పూజ గదిలో ఉంది. పూజ గదిలోనా? అంటే ఎప్పటినుంచో మీరాబాయిగానో సక్కుబాయిగానో తయారు చేస్తున్నారన్నమాట. మనం చేసేదేమిటి, చింతకాయ పచ్చడి అదే తయారవుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నా కోడల్ని. వెంకు వెంకు. ఎంత దైవభక్తి దీనికి! ఆటపాటల్లో మునిగి దేవునికి నమస్కారమైన పెట్టని పిల్లలున్న ఈ రోజుల్లో ఈ పసవేసు నుంచే ఇంత దైవభక్తి గల పిల్ల కలగడం నిజంగా మీ అదృష్టం వదినా. ఏమదృష్టం వదినా, తోటి పిల్లలతో ఆటపాటల్లో మునిగి తేలవలసిన వయసు దీనిది. అలాంటిది ఓ ఆటా లేదు, ఓ పాటా లేదు, సరికదా? అయితే గుడి లేకపోతే ఇదిగో ఇలా పూజగదిలో కూర్చుంటోంది. పిల్ల వాలకం చూస్తుంటే నాకు మతిపోతోందనుకో. అంత బాధెందుకమ్మా, అన్నదమ్ములతో కలిపి గురుకులానికి పంపిస్తే సరిపోయే. ఒక్కగానొక్క ఆడపిల్లని
ఆయన అసలు పిల్ల చదువు పట్టించుకోవడం లేదు సరికదా? అది అంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి తెగ చదివి వెలగబెట్టాల్సింది ఏవీ లేదని కొట్టి పారేశారు. అయ్యయ్యో, బావకిది మరి మొండితనం కాకపోతే ఏమిటమ్మా? పిల్లదాన్ని పెదబాల శిక్ష వరకన్నా చదివించకపోతే ఎలా చెప్పు? రేపా వచ్చేవాడికి ఉత్తరమో పత్రం రాసుకోవడం రావాలి కదా. నేను చెప్తే ఆయన వింటారా అన్నయ్యా? ఆ దేశకుల వారే వచ్చి పురాణాలు పతివ్రతల కథలు చెప్తున్నారు. ఏమే కోడలి పిల్ల, మా ఊరు వస్తావుటే కావేరి వదిన నిన్ను చూడాలి అంటోంది. అలాగే వస్తానత్తయ్యాలదాంతో కబుర్లు చాలించి ముద్ద మింగడానికి లేవండి. పాటి మీద గంగానమకి కూటి మీద జాసెక్కువని మీ అన్నీకెప్పుడు తింటుకోడవే. సర్లే బావా, నేను మా చెల్లెలు ఏదో నాలుగు మెతుకులు కదుగుతాము, నువ్వు మీ చెల్లెలు దొడ్లో గడ్డి మేయండి. అంటే ఇంటికొచ్చిన పెద్ద మనిషికి గడ్డి పెడతావన్నమాట? అరే, నువ్వెప్పుడు పెద్ద మనిషి అయ్యావు బావా? మీ సరసా చాలించి కాళ్ళు చేతులు కడుకురండి, భోజనం వడ్డిస్తాను. రావదునా? రావే కోడలి పిల్ల. పదండి పదండి, రా పదండి. నీకెవరంటే ఇష్టమే? నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, తరిగొండ లక్ష్మీ నరసింహ స్వామి అంటే మరీ ఇష్టం. నేను అడిగింది అది కాదు, మీ అమ్మా నాన్నలో ఎవరి ఇష్టమని అడిగాను. నాకు ఇద్దరూ ఇష్టమే, ఎందుకంటే వారు లేనిదే నేను లేను కదా. బిట్ట కొంచెం కూతగనవన్నట్లు మాట్లాడుతున్నావే. ఎంతున్నామని కాదు ప్రశ్న, ఏం నేర్చుకున్నామన్నదే సమాధానం. ఆ సరే గాని మా అన్నయ్య గారి పేరేమిటి? మొగుడు పేరు ఎవరైనా బయటికి చెప్తారట? నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు. నరసింహ శర్మ. నీ మొగుడు పేరు చెప్పవే. నాకింకా పెళ్లి కాలేదు కదా.